శ్వేత తల్లి మనతో పాటు ఉన్నారు శ్వేత రాసిన సూసైడ్ నోట్ చిట్టి అని పైన హెడ్డింగ్ పెట్టింది నాకెప్పుడో తెలుసు నేను లేకపోయినా నువ్వు బిందాస్గా బతకగలవని నీకు అసలు ఏమైనా ఏమాత్రం ఫరక్ పడదు నేనేం చెప్పినా ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్ చాలా మాట్లాడాలని నీతో ఉన్నా కూడా నీకేమీ పట్టలేనట్లు ఉంటావు బికాస్ నువ్వు బయటకు ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీథింగ్ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అంటూ తను ఒక బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తూ చిట్టి అనే పేరు మీద ఈ లేఖ రాసింది అసలు ఎవరు ఈ చిట్టి ఏం జరిగింది అసలు శ్వేత మృతి పైన ఆ తల్లి వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు ఏంటి అడుగు తెలుసుకుందాం అమ్మ చిట్టి అని ఎవరిని అంటుంది ఆ లైన్ అమ్మ ఆ లాయన్ బాగా ఇష్టపడ్డదమ్మా పెళ్ళైనంత పెళ్ళి ముందు పెళ్ళి అయిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత నుంచి భర్తే లోకంలో బతికిందమ్మా ఆ భర్త మాత్రం దాన్ని అర్థం చేసుకోలేదమ్మా ఎంతసేపు అప్పజల్లు అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు తప్ప ఇంక వేరే మాటలు లేదమ్మా నాకు నా భర్త కావాలమ్మా నాకు నా మనీ నాకు అర్థం చేసుకోవడం లేదమ్మా నేను ఇష్టపడ్డానమ్మా నేను చాలా ప్రేమగా ఉన్నానమ్మా అని చెప్పేసి లాట్గా కొంపే తీసిందమ్మా ఈ తల్లి కూడా గుర్తురాలేదు పెళ్ళి సంవత్సరం భర్తకే చేసింది కానీ కన్నీ పెంచి పాటలు పడి తల్లి పెంచానని నాకు కూడా గుర్తురాలేదు నా కూతురికి నా భర్త చచ్చిపోయిన తర్వాత నేను అపరూపములుగా పెంచుకున్నాను అటు తల్లి కూడా గుర్తు రాలేదు నా కూతురికి అమ్మ ఏ తల్లికైనా నేను తల్లి కాబోతున్నాను మరి కొన్ని రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాను అనే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఐదో నెల కూడా మీ పాపకి కానీ ఎందుకు ఇంత కష్టం ఏమొచ్చింది ఏమైనా భర్త కాదు అత్త మామలు కాదు గడిచానంత ఎవరు మొఖానికి అలా లేదటమ్మా భర్త ఎంతసేపు అక్కగారు పిల్లలు అక్క అమ్మ ఆలే కనీసం ప్రెగ్నెంట్ తోటి ఉండి భార్యకి ఎలా చూసుకోవాలి ఎలా చేసుకోవాలి అని కూడా అబ్బాయికి లేదమ్మా చూడలేదమ్మా ఒకరోజు ఏమంటే నీ బిడ్డ నువ్వే పోతావు పోతే నీ బిడ్డ నువ్వే నష్టపోతారని అనివ్వడమ్మా అత్తయేమో నువ్వు ఇంకొకసారి నీ వెను కానీ ఎవరు చెప్పినా ఇంకొకసారి మీ అమ్మ చెప్పినా నీకు ఈడాకులు ఇస్తామని బెదిరించి ఇవన్నీ నాతో చెప్తే నేను ఆవిడకి అన్నీ అమ్మ ఏ రోజు ఆ రోజు ఆవిడ ఫోన్ చేసి చెప్పేదాన్నమ్మా ఆవిడికి వెళ్ళి చూడమని కూడా అనేదాన్ని అమ్మ నా కూతురు పరిస్థితి పోలేదు ఇంట్లో కొంచెం తగ్గమని అమ్మ కొంచెం కంట్రోల్ అమ్మ అని చెప్పాను లాస్ట్ నేను ఎలాగనుకున్నాను అలాగ నా కూతురు ఒక్క ఒక్కదాని ఒక కూతురు తినేసారు నేను ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా మీకు ఎవరు చెప్పారు ఇలా మీ పాప బీచ్ రోడ్లో మృతదేహం లభ్యమైందిలో పోలీసులు ఫోన్ చేశారమ్మా కనీసం ఒంటి మీద బట్టలు లేని పరిస్థితి తను గర్భిణీ అని కూడా పోలీసులు గుర్తించారు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తను నిన్న ఎలా వెళ్ళింది ఎన్ని గంటలప్పుడు వెళ్ళింది నాకు అలా వాళ్ళ ఇంటి వాళ్ళు అయితే ఆరున్నర అప్పుడు వెళ్ళింది అని కింద ఇంటి ఆవిడ అన్నది ఇంకా నాకు ఫోన్ రావడం అయితే ఎనిమిదిన్నరకు వచ్చింది శ్రేత లేదని ఎవరికి ఏమైనా నేను ఎక్కడికి ఏం చెప్పలేదమ్మా ఫోన్ ఇంట్లో వదిలేసింది ఒక లెటర్ మొగుడుతో మాట్లాడి మొగుడు కోణులు మాట్లాడినవి ఏమన్నావే ముగురితో మాట్లాడింది ఇద్దరు ఏవో మాటలు మాట్లా అనుకున్నారట అంటనే ఆ లెటర్ రాసి వేరే గౌన్ ఉందో గౌన్ తీసి గౌన్ వేసుకొని వెళ్ళిపోయిందటమ్మ వెళ్ళినప్పుడు కింద ఇంటి వాళ్ళు కూడా చూసారట ఎప్పుడు పెళ్ళి ఎక్కడికి వెళ్ళి పెళ్ళివేళ కింద దిగింది ఎక్కడికి వెళ్తుందో అనుకున్నారట కానీ ఏదో షాప్ కానీ వెళ్తుందా అనుకున్నారట కానీ ఎలాగని అంత అమ్మ మేమే ఆపేది అమ్మ నీవెళ్ళి తెల్లారు వాళ్ళు అంటున్నారు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి మీ పాపని చూడడం జరిగిందా లేకపోతే ఈ మధ్యలో ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్నారా నేనమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మ మేనన్న ఇవి తినాలి అవి తినాలంటే నేను అన్ని కొనేసి తెచ్చానమ్మా తెచ్చి ఒక రోజు తీసుకొని వెళ్ళానమ్మ తీసుకొని వెళ్తా వాళ్ళ అత్తాలు వాళ్ళు ఇంట్లో ఉంది భర్తే పడుకున్నాడు వాళ్ళ మా ఏమో కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు గట్టి మాట్లాడుతుంది మమ్మీ గట్టి మాట్లాడక మమ్మీ నువ్వేం మాట్లాడక మమ్మీ ఏం మాట్లాడినా వీళ్ళు తప్పుగా అనుకుంటున్నారు మమ్మీ వాళ్ళు మా ఆయన లేచిపోతారు మమ్మీ తప్పుగా అర్థం చేసుకుంటారు మమ్మీ అంతే నేను పోవ్ గంట ఉండి ఇచ్చేసి నేను అలాగే వెళ్ళిపోతుందో వాళ్ళు కలిసి అమ్మ మా ఇంటికి ఏమే రాడం వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందని అప్పుడు వరకు వాళ్ళకే తెలియదు అమ్మ అప్పుడు చెప్పానమ్మా ఆ రోజు అమ్మ వీళ్ళకి ఇలా జరుగుతుంది వీళ్ళకి ఇలాగ అవుతుంది నా కూతురు పరిస్థితి ఇలాగ ఉందమ్మా ఎవరు చెప్పుకోను నా బాధ నా భర్త లేడు నేను ఎవరితో చెప్పుకోనని అన్నాను మీరేం మనం వ్యక్తం చేస్తున్నారు మీ పాపకి మీకు జరిగిన అన్యాయంకి మీరేం కోరుతున్నారమ్మా నా న్యాయం కావాలమ్మా నాకు న్యాయం కావాలి నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు కావాలి నాకు ఒక్క నాకు ఒక బిడ్డ నాకు కావాలి అమ్మ అని పిలుపులేకంటే అయిపోయింది అమ్మ అని నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు కావాలి నేను బతికిన బతికేదాని గురించి అమ్మా నా అత్త ఇంటలు నిన్ను టార్చిల్ పెట్టినా నేను భరియించుకొని ఉద్యోగంకి వచ్చానంతే నేను నా కూతురు గురించి వచ్చానమ్మా నా కూతురు లేని నేను ఎవరి గురించి బతకాలమ్మ మీరు కంప్లైంట్ ఇచ్చారా తల్లి మీరు ఇచ్చానమ్మా వాళ్ళ అత్త ఇంటల మీద ఇచ్చానమ్మ అమ్మ నాకు కూతున్నా కావాలమ్మా ఎప్పుడైనా శ్వేత మీ అమ్మాయి అమ్మ నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్ళు అని ఎప్పుడైనా మీకు నాకు ఎప్పుడైనా తీసుకెళ్ళు మమ్మీ అని లేదు కానీ ఎప్పుడు ఎడుతూ బాధపడుతుండేదమ్మా నాకు ఒక్కదాని చేస్తున్నారు అమ్మా వాళ్ళు అందరూ ఒకటి సూట్ పోట్ మాటలు అమ్మ అంత వచ్చేస్తావే చిన్న నేను వస్తానంత లేదు మమ్మీ నేను ఉంటాను మమ్మీ నువ్వు సేమంత నన్ను తీసుకెళ్ళి మమ్మీ అనేది ఈ మధ్యన తోలు అంతను లేదు మమ్మీ నా భర్త ఉన్నాడు కదా ఇక్కడ ఎలాగోకలాగా ఉంటానమ్మా అనేది ఎప్పుడో వచ్చినా సరే తగు పెట్టి తీసుకొని వెళ్ళిపోయేవాడు ఈ విషయం అంతా మీ అల్లుడికి తెలుసు అంతా తెలుసు మా అల్లుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు వాళ్ళ బావులు వాళ్ళ నాన్న అందరు కలిపి గూడు పొటానికి చేసింది ఇదంతా ఇదంతా పై అమ్మ కూతురు దానికి నాన్న లేడు దానికి ఒక అమ్మ ఉన్నది ఒక ఆడదా ఏడు చేస్తే అదేనే నా కూతురుతో జీవితంతో ఆడుకున్నారు నేను ఎంత కట్నం ఇచ్చి బంగారం ఇచ్చి నేను ఎంత భూమి ఇచ్చి నేను ఎంత చేసి కూడా నా కూతురు టార్చర్ పెట్టాను నా బంగారు బొమ్మకు కూడా ఇచ్చాను దేనికి మా టార్చర్ పెట్టారు అని అంటున్నారు కదా వేదింపులు దేనికోసం ఏదింపులు ఆడబోట్లు ఆడబోట్లు వేదింపులు అత్తఅత్త అతికారం వేదింపులు ఈ పనిచేయ్ ఆ పనిచేయ్ మేము వచ్చినప్పుడు నువ్వు మా పక్కన కూర్చోరు నువ్వు చదవకూడదు నువ్వు మాకు వండి పెట్టాను మా టీలు ఇవ్వాలి కాపీలు ఇవ్వాలి రాత్రి పన్నెండుకి వచ్చినా కూడా కాపీ చేసి ఇవ్వాలి పిల్లలు అన్ని రకాలుగా పిల్లలు ఏది చేసినా పిల్లలు పెద్దవాళ్ళు ఏది చేసినా అన్ని నువ్వు అన్ని రకాలుగా టార్చులు పెట్టారు ఒక రకం కాదు నా కూతురికి అన్ని రకాలు పెట్టే తినేశారమ్మా ఐదు నెలల గర్భవతి నా కూతురు మరికొన్ని నెలల్లో శ్రీమంతం చేసి ఘనంగా మా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను ఇంతలోనే శవమై తేలింది నా కూతురు నా కూతురు నాకు కావాలి నాకు న్యాయం చేయండి అంటూ శ్వేత తల్లి కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇప్పటికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అతింటి వారిపై కంప్లైంట్ కూడా ఇచ్చాను నాకు న్యాయం చేయండి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని కోరుతుంది